న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు గారి ఆధ్వర్యంలో దేవాలయాల అభివృద్ధి కొరకు గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి సందర్భంగా మరి నిన్న తెలంగాణలో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి దేవాలయము వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం. ఆ దేవాలయము ముఖ్యమంత్రి గారు 400 కోట్ల రూపాయలు కేటాయించి దానిపైన నిన్నే గౌరవ శాసనసభ్యులు సిహెచ్ రమేష్ గారు, అదేవిధంగా మున్సిపల్ సంబంధించినటువంటి ఏదైతే మనకు డెవలప్మెంట్ ఫండ్స్ ఇస్తున్నారో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మరి వాడ అంటే వెములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ అయినటువంటి పురుషోత్తం రెడ్డి గారు, ఐఏఎస్, అదేవిధంగా ఈఓ రాజేశ్వర్ గారు, మరి ఇతర అధికారులు అందరితో మా సెక్రటరీ కమిషనర్ శివశంకర్ గారు అందరితో మనము నిన్న పూర్తిగా చర్చ జరపడం జరిగింది. ఇప్పటివరకు ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి వేములవాడలో అవన్నీ కూడా మనము క్రోడీకరించి ఈ ఫైనల్గా ఇప్పటివరకు ఖర్చు పెట్టినటువంటిది మన గౌరవ ముఖ్యమంత్రి గారు వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ వాడ అని 12/2/2016 నాడు వారు అనౌన్స్మెంట్ చేసి జీవో కూడా ఇవ్వడం జరిగింది. 2015/16 సంవత్సరానికి 50 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయింపు చేయడం జరిగింది. 2016/17 100 కోట్లు, 2017/18 100 కోట్లు, 18/19 100 కోట్లు, అంటే 350 కోట్ల రూపాయలు మనకి ఇప్పటివరకు వెములవాడలో కేటాయించడం జరిగింది. మరి ఆ యొక్క డబ్బును ఏ విధంగా ఖర్చు చేయడం జరిగిందంటే ముఖ్యంగా గుడి చెరువు అనేది అసలు వెములవాడలో దేవాలయంకు పక్కన ఎటువంటి స్థలము లేనటువంటి సందర్భంగా ముఖ్యమంత్రి గారు స్వయంగానే పరిశీలించి ఆ గుడి చెరువు అనే దాన్ని తీసుకొని దాదాపు 35 ఎకరాల ఆ చెరువు తీసుకొని మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి 90 కోట్ల 36 లక్షల రూపాయలతో మరి వాళ్లకు కొత్తగా చెరువు తయారు చేసి ఆ పాత చెరువు అంత స్థలాన్ని ఈ దేవస్థానంకు ఇవ్వడం జరిగింది. 35 ఎకరాలు దానికి 29 కోట్ల రూపాయలు మనము ల్యాండ్ ఎక్విజిషన్ కింద ఇవ్వడం జరిగింది. దాదాపు 6 లక్షల క్యూబిక్ మీటరు అర్త్ వర్క్, 150 ఫీట్స్ యొక్క బండు మరి పూర్తి చేయడం జరిగింది. 3 కిలోమీటర్ల రింగ్ బండు మరి 30/12/2018 నాడు కంప్లీట్ కావడం జరిగింది. అదేవిధంగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ మరి మనకు గుడి చెరువుకు 17.10 కోట్ల రూపాయలతో మరి పైప్ లైన్ ద్వారా 4.6 కిలోమీటర్ల పైప్ లైన్ ద్వారా ఈ గుడి చెరువుకు మరి మనము నీరు తీసుకురావడం కూడా జరుగుతుంది. అది కూడా ట్రయల్ కూడా జరిగింది. ఇప్పుడు వచ్చే 30 అక్టోబర్ నాటికి ఆ చెరువులో ఎప్పటికీ పర్మనెంట్గా నీళ్ళు వచ్చే విధంగా కూడా మరి రేపు ఇనాగ్రేషన్ కూడా కాబోతుంది. అంటే దీనివల్ల 35 ఎకరాలు గుడికి వచ్చేసింది. ఆ గుడి చెరువు అనేది పర్మనెంట్గా మన అక్కడ రైతులకు కానీ అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు కానీ నీటి లభ్యత ఉండే విధంగా ఆ చెరువు కూడా తయారైపోయింది. మరియు వేరే అభివృద్ధి కార్యక్రమాలు ఇంటర్నల్ రోడ్స్ 2x4 లేన్ రోడ్స్కు 17 కోట్ల రూపాయలు, అదేవిధంగా కమాండ్ టు తిప్పాపూర్ రోడ్డుకు 15 కోట్ల రూపాయలు, తిప్పాపూర్ నుంచి నాంపల్లి రోడ్డుకు 7.5 కోట్ల రూపాయలు, ఫస్ట్ బైపాస్ వేములవాడ 8.5 కోట్ల రూపాయలు, సెకండ్ బైపాస్ వేములవాడకు 14.5 కోట్ల రూపాయలు, కొరట్ల బస్టాండు టు హనుమాన్జీపేట రోడ్డుకు 10 కోట్ల రూపాయలు, 2 బ్రిడ్జులు, 1 మూలవాగు, అదేవిధంగా జంక్షన్ బైఫర్కేషన్ది 22 కోట్ల 1, 10 కోట్ల 1, అంటే మొత్తము ఇవన్నీ కలిపి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 104.50 కోట్ల రూపాయలు దీనికి ఇవన్నీ కూడా కేటాయించడం జరిగింది. గుడి చెరువుకు 90.36 కోట్ల, లిఫ్ట్ మిడిమానేర్కు 17.10 కోట్ల, 2 బ్రిడ్జులు తర్వాత రోడ్స్కు 104.50 కోట్ల, ల్యాండ్ బండ్ ఎక్స్టెన్షన్కు 22.35 కోట్లు, అదేవిధంగా మిషన్ భగీరథకు నీటి పర్మనెంట్గా నీరు కొరకు 5 కోట్ల రూపాయలు కట్టడం జరిగింది. అదేవిధంగా రజక రోడ్డు అనేది వైడనింగ్ కొరకు 61 లక్షల రూపాయలు. ఈ విధంగా ఇప్పటి వరకు 238 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు
వేములవాడ దేవస్థానం ఆధ్వర్యంలో ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా మరి ఇక్కడ నాంపెల్లి గుట్ట, ఆ గుట్ట పైన కూడా అభివృద్ధి చేయడం కోసం 30 కోట్ల రూపాయలు వైడనింగ్ కానీ, అదేవిధంగా వాటర్ ట్యాంక్ కానీ, ఈ మిషన్ భగీరథ ద్వారా ఇవన్నీ కూడా నాంపెల్లి గుట్ట కూడా డెవలప్మెంట్ చేయడానికి 30 కోట్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా రోడ్డు వైడనింగ్ కొరకు దాదాపు ఒక బ్రిడ్జేమో ఇది పోలీస్ స్టేషన్ రోడ్, అది 80 ఫీట్ రోడ్డును అంతా కలిపి మనకు 80 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది గ్రామంలో. అదేవిధంగా బస్ స్టాండ్ దాన్ని కూడా 20 ఎకరాలతోని, అంటే బస్సెస్ చాలా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి బస్ స్టేషన్ కూడా బాగా ఉంచాలన్న ఉద్దేశంతో ఈ 30/10/2018 రోజున మనము తీసుకోవడం జరిగింది. 30 కోట్ల రూపాయలతోని 20 ఎకరాల స్థలంలో ఈ బస్ స్టాండ్ ఇదంతా కూడా బ్రహ్మాండంగా చేయాలని కూడా ఉంది. అదేవిధంగా బొద్దిపోచమ్మ అక్కడ కూడా ఒక ఎకరం ఎక్విజిషన్ చేసి 25 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని కూడా పూర్తి చేయాలని చెప్పి మరి మనము జీవో కూడా ఇవ్వడం జరిగింది. వేద పాఠశాల కూడా 5 ఎకరాల స్థలంలో 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇది కూడా పూర్తి చేయాలని చెప్పింది. ఈ విధంగా వేములవాడ దేవస్థానాన్ని అత్యంత వైభవంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి గారి సంకల్పంతో ఈ పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ మధ్యకాలంలో కొందరు రాజకీయంగా వేములవాడకు ఏం చేయడం లేదని చెప్పి ఆ విధంగా ప్రచారం చేయడము, మరి ఇది ఇదంతా కూడా డబ్బు ఖర్చు పెట్టింది. ఇప్పటికీ 238 కోట్ల రూపాయలు ఆల్రెడీ అన్ని డిపార్ట్మెంట్లకు వెళ్ళిపోయినాయి, పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా మేము ఇప్పుడు ఎన్నికలు చెప్పినాయేమో ఈ రోడ్డు వైడింగ్ ఇవన్నీ కూడా ల్యాండ్ ఎక్వేషన్ చేయాలి, రోడ్ డెవలప్ చేయాలి, అది కూడా ఆచరణలో ఉన్నది. 400 కోట్లు కాకుండా కూడా ఇంకా మనకు ఇరిగేషన్ ఆధ్వర్యంలో 100 కోట్ల రూపాయలు, అంటే 90% చిల్లర వాళ్ళు మినీ ట్యాంక్ బండి కింద ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు 100 కోట్లు ఇవ్వడం జరిగింది. అంటే 500 కోట్ల రూపాయల బడ్జెట్ అక్కడ వేములవాడకు మనము ఇచ్చిన జరిగింది. గతంలో 60-70 సంవత్సరాల్లో ఎన్నడూ కూడా ఒక రూపాయి కూడా వేములవాడ దేవస్థానంలో ప్రభుత్వ పరంగా ఖర్చు పెట్టలేదు. మరి ఇంత డబ్బు హెచ్చించి భక్తితో అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు, ఇలా శివరాత్రి మహాశివరాత్రి రోజున లక్షల మంది భక్తులు వచ్చినా కానీ అక్కడ అన్ని ఫెసిలిటీస్ సదుపాయాలు ఏర్పాటు చేసి ఎక్కడ ఇబ్బంది కాకుండా కూడా చూస్తున్నటువంటి సందర్భం. ఎవరు కూడా దీన్ని మాట్లాడినా కానీ మరి ప్రత్యక్షంగా ఎమ్మెల్యే గారు కానీ మరి అక్కడ వివిధ రాజకీయ పార్టీలు ఉన్నటువంటి అందరి సమక్షంలో మేము మాట్లాడతాము, చెప్తాం కూడా. దయచేసి భవిష్యత్తులో ఇవన్నీ కూడా చూసి పై అసలే ఖర్చు పెట్టలేదు అనకుండా, ఖర్చు చేసినారు ఇంకా కూడా ఖర్చు పెట్టండి అని అడగండి, కానీ ఏం చేయలేదంటే మాత్రం పొరపాటు అని చెప్పి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇంక వైస్ చైర్మన్గా ఉన్నారు పురుషోత్తం రెడ్డి గారు, వారు ఈవోగా ఉన్నారు. ఎమ్మెల్యే గారు అయితే ఎప్పుడు ఇక్కడ లోకల్ ఉంటాడు, ప్రతిరోజు ప్రతినిత్యం వేములవాడ దేవస్థానం గురించే వారు మాట్లాడడం, వారు కృషి చేయడం మూలంగానే ఇదంతా కూడా అభివృద్ధి జరుగుతూ ఉంది. వాస్తవంగా చెప్పాలంటే వారు మొదటి నుంచి వేములవాడ క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలి, పేద భక్తులకు ఆచరణ ఆదరణ కలిగ దేవాలయము, మరి ఆ విధంగా మరి రమేష్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్ జరుగుతుంది. ఈ మిషన్ పగిన తర్వాత తాగునీటి సమస్య కూడా భవిష్యత్తులో ఉండదు. అక్కడ ఆ కోనేరులో కానీ వివిధ ఇతర ప్రాంతాల్లో కానీ ఎక్కడ కూడా ఇబ్బంది కూడా ఉండకుండా మరి ఆ మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు కూడా సప్లై చేయడం జరుగుతుంది. ఇది వేములవాడ సంబంధించింది. భవిష్యత్తులో ఎవరు మాట్లాడాలన్నా ఇవన్నీ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి ఎమ్మెల్యే గారు మేము ఇద్దరం కూడా మరి గతంలో చెప్పినటువంటి మేము తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికైనా పొరపాటును సరిదిద్దుకోండి, మేము కావాలంటే పాంప్లెట్ ద్వారా వేములవాడ క్షేత్రంలో ఉన్నటువంటి అందరికి కూడా పంచడం కూడా జరుగుతుంది ఇప్పుడు చెప్పిన మాటలన్నీ కూడా. మరి ఎక్కడన్నా లోపం ఉంటే మేము తప్పకుండా సరి చేసుకుంటాం. ఇవన్నీ జరుగుతూ ఉన్నటువంటి పనులు మెజారిటీగా జరిగిపోయినాయి, 238 కోట్ల పనులు జరిగిపోయినాయి, ఇవన్నీ కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ అర్చకులకు సంబంధించినటువంటి విషయంలో దేవాలయము అసెసబుల్ మాకు సంస్థలు 646 సంస్థలు ఉన్నాయి దేవాలయాలు. దానికి ఈ రివైజ్డ్ వేతనాలు ఇవ్వాలంటే ముందుగా ఇన్స్టిట్యూషన్ వైజ్ క్యాడర్ స్ట్రెంత్ని ఫిక్స్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఆ విధంగా ఇప్పటివరకు 484 ఇన్స్టిట్యూషన్లో క్యాడర్ స్ట్రెంత్ ఫిక్స్ చేయడం జరిగింది. మిగతా 162 ఇన్స్టిట్యూషన్స్కు క్యాడర్ స్ట్రెంత్ ఫిక్స్ చేయవలసి ఉంది. ఇప్పుడు 515 ఇన్స్టిట్యూషన్ తమ వివరాలను కూడా నమోదు చేసుకుంటే ఇంకా 131 ఇన్స్టిట్యూషన్స్ వివరాలు నమోదు చేయవలసి ఉంది. ఈ 131 ఆలయాలలో 6B, 6C అండ్ 6D
కేటగిరీ కింద ఉన్న ఇన్స్టిట్యూషన్లో అధిక భాగం ఆలయ భూములు అర్చకుల ఆధీనంలో ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటివరకు 1903 మందికి రివైజ్డ్ వేతనాలు ముఖ్యమంత్రి గారు ప్రకటించినట్టు, మరి ఏదైతే 010 కింద కాకుండా వాళ్ళకు ప్రతి నెల ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులతో సమానంగా వేతనాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఇంకా ఈ నెల ఆఖరికి 1500 మందికి సంబంధించి స్క్రూటిని పూర్తయింది. వాళ్ళ ఈ నెలాఖరు వరకు వాళ్ళ ఖాతాలో రివైజ్డ్ వేతనాలు జమ చేయడం కూడా జరుగుతుంది. అంటే 1903 ప్లస్ 1500 అంటే 3403 మనుషులకు మరి నెల ఫస్ట్ వరకు అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులతో సమానంగా వాళ్ళకు వేతనాలు చెల్లించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మిగతా వారికి ఆన్లైన్ డేటా మరియు క్యాడర్ స్ట్రెంగ్త్ ఫిక్స్ చేసిన వెంటనే వేతనాలు కూడా చెల్లించడం జరుగుతుంది. ఇంకో దాదాపు ఒక్కొక్క 1500 మంది వరకు వివిధ వివరాలు ఇవ్వాల్సి ఉంది. మరి కొంత వివరాల కొరకు రిటైర్డ్ జడ్జ్ ద్వారా ఒక కమిటీ ఏర్పాటు చేసి మరి అవన్నీ కూడా ఎంక్వైరీ అవన్నీ కూడా పూర్తి చేసుకొని దాంట్లో ఇంకెంతమందికి మనం ఇవ్వాల్సి ఉందో ఆ రిటైర్డ్ జడ్జు ఆదేశాల మేరకు వారు ఇచ్చినటువంటి వివరాల మేరకు మిగతా వారికి కూడా అర్చే అవకాశం ఉంటుంది. ఎవరు కూడా గతంలో అర్చకులకు ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగస్తులతో సమానంగా ఇచ్చినటువంటి వేతనాలు ఎక్కడ కూడా లేవు. వాస్తవంగా ముఖ్యమంత్రి గారు ఉదారంగా ఇవి మాట్లాడి వాళ్ళకి ఇచ్చి, కానీ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ మూలంగా మేము అన్నీ రేపు భవిష్యత్తులో వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉండాలనే ఇంత జాప్యం జరిగింది తప్ప ఇంకో కారణం కాదు. ఇప్పుడు మేము ఇచ్చిన జీవో రేపు ఎవరెక్కడ ఏం చేసుకున్నా కానీ ఎక్కడ ఇబ్బంది పడద్దు అని చెప్పి మరి మా సెక్రటరీ గారు ఇన్ని రోజులు మరి పూర్తిగా అధ్యయనం చేసి వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. ఆ మిగతా వారికి కూడా అతి తొందరగా చెల్లించడం జరుగుతుందని చెప్పి మరి తెలియడం జరుగుతుంది. మరి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇవాళ మనము వర్ణయాగం కూడా యాదగిరి గుట్టలో వేములవాడలో కూడా వర్ణయాగం చేయడం జరిగింది. ఇలా మరి భగవంతుడు మరి కృప వల్ల ఇవాళ నాగార్ సార్ కానీ శ్రీశైలం కానీ శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ కానీ అనేక చెరువులు మరి అన్నీ కూడా పూర్తిగా రేపు రాబో 5-6 రోజుల్లో పట్ల నిండే పరిస్థితి ఉంది. ఇప్పటికే శ్రీరామ్ సార్ ప్రాజెక్టుకు 2.5 లక్షల క్యూసెక్స్, దాదాపు ఇప్పటికి 50 టీఎంసీల నీరు వచ్చేసింది. ఇంకొక 3 రోజులు ఇదే కంటిన్యూ ఉంటే అక్కడ కూడా 1091 లెవెల్ వచ్చి 90 టీఎంసీల నీరు వచ్చే అవకాశం ఉంది. నాగార్ సార్కి ఇప్పటికే 200 టీఎంసీ పైన వచ్చింది. శ్రీశైలం అయితే పూర్తిగా రెండవ ఉంది. ఈ విధంగా అన్ని నదులు మరి ఇవన్నీ కూడా పూర్తిగా రెండిపోయి ఆ దైవుడి కృప వల్ల తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాల పట్ల ముఖ్యమంత్రి గారు ఎంతో మరి అత్యంత మరి సన్నిహితంగా ఉండి వారు ఇచ్చిన సూచనల మేరకు దేవాలయాలు కూడా పటిష్టంగా ఉన్నాయి. పూజలు సక్రమంగా జరుగుతున్నాయి. అర్చకులకు ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. మరి దేవాలయాలు కూడా అన్నీ కూడా అభివృద్ధి జరుగుతాయని చెప్పి మరి ముఖ్యమంత్రి గారి యొక్క మరి ఆదేశానుసారం అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరుగుతున్నాయి. వర్షాలు కూడా పడ్డాయి. ఆ దేవాలయాలకు పూజలు చేసినటువంటి అర్చకులకు కానీ మరి అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి కానీ వర్షాలు పడ్డందుకు ఆ దైవ సన్నిధికి మరి మనము వాస్తవంగా ఆ దేవతలందరికీ కూడా మేము హృదయపూర్వకంగా ప్రజల తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కింద శాలరీ అయితే ఇది రాదు, ఎందుకంటే ఇది రోస్టర్ సిస్టంలో ఎవరు కూడా సెలెక్ట్ కాలేదు. రోస్టర్ సిస్టమ్ అంటే ఎస్సీ ఎస్టీ ఇదంతా కూడా రోస్టర్ సిస్టమ్ ఉంటుంది. ఆ పద్ధతి లేరు. ఎవరు అక్కడ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఉండో ఇంకో మెంబర్ ఉండో ఎవరు ఇష్టానుసారం వాళ్ళు అపాయింట్ చేసుకుంటారు. ఆ విధంగా ఇబ్బంది అవుతుంది. మరి సెక్రటరీ గారు మేము ఎన్నో తదర్భనలు పెట్టి లీగల్ ఒపీనియన్ తీసుకొని మనము ఈ 010 కింద ఇచ్చి జియో ఇస్తే ఎవరో కోటుకోతే తెల్లారి మొత్తం శాలరీస్ అన్నీ ఆగిపోతాయి. వాళ్ళకి ఇబ్బంది కావద్దనే ఇన్ని రోజులు ఇంత సమయం తీసుకొని ఒక మంచి పద్ధతిలో వాళ్ళు ఎప్పటి జీవితాంతం కూడా మరి ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రి కానీ జ్ఞాపకం చేసుకునే విధంగా ఈ కార్యక్రమం చేసినాము. ఇవాళ 3403 మందికి రేపు ఫస్ట్ వరకు మరి ప్రభుత్వ ఉద్యోగస్తులతో సమానంగా వేతనాలు ఇస్తున్నాం అంటే ఇది మామూలు విషయం కాదు. మిగిలిపోయినటువంటి కొంతమంది వాళ్ళకి చిక్కులున్నాయి, అవన్నీ కూడా తేలినట్టయితే ఇవాళ ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇంకా ఇవ్వలేదు. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇచ్చి అది పూర్తి చేస్తే వాళ్ళకు కూడా ఆటోమేటిక్గా ఇంకొక 15-20 రోజుల లోపల ఒక నెల లోపల అది కూడా పూర్తి అవుతుంది. మేము రిటైర్డ్ జడ్జితో కమిటీ కూడా చేసి ఆ వివరాలు కూడా తీసుకొని అక్కడ కూడా ఇంకో అవకాశం ఉంటే దాంట్లో నుంచి కూడా ఇచ్చినటువంటి నివేదిక ద్వారా మిగతా వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది జాప్యం, ఎందుకంటే వాళ్ళకు ఇబ్బంది కావద్దని జాప్యం జరిగింది తప్ప మేము చేసిన జాప్యం ఏం లేదు. ఇప్పుడు రేపు కోర్టుకు పోతే ఆగిపోయింది అనుకోండి, ప్రభుత్వం ఏమో ఒక దగ్గరేమో ఇచ్చింది జీవో, మళ్ళీ కోర్టుకు పోతేనేమో మళ్ళీ నిలబడలేదు మాకు జీతాలు ఆగిపోయినట్టారు.
అది కాకుండా మేము న్యాయం జరిగే విధంగా కార్యక్రమం చేసినాము. మరి దీంట్లో మా సెక్రటరీ గారు బాగా కష్టపడి సిబ్బంది అంతా కూడా కష్టపడితే ఇవి వరకు కార్యక్రమం పూర్తయింది. ఇక ధూపదీప నైవేద్యం కూడా మరి ఈ నెల ఆఖరి వరకు ఇవ్వబోతున్నాము. మరి మేము ముఖ్యమంత్రి గారు మా కమిటీ నిర్ణయం మేరకు 3000 ధూపదీప నైవేద్యం పూజారులకు ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసినారు. దాంట్లో అంతా కూడా మరి మేము బాగా స్టడీ చేసి జాయింట్ కలెక్టర్ కానీ డీసీ కానీ డిప్యూటీ కమిషనర్ ఎండోమెంట్లు వాళ్ళ ఆధ్వర్యంలో అన్ని దేవాలయాలు మరి చూసుకొని ఏదైతే ఎలిజిబుల్ ఉందో వాటికి దాదాపు 2200 వరకు ఇప్పుడు ఈ ఫస్ట్ వీక్ వరకు ఈ లాస్ట్ చివరి ఈ వారం రోజుల్లోపట ఆదేశాలు కూడా ఇవ్వబోతున్నాము. ఆ విధంగా ధూపదీప నైవేద్యాలు కూడా గతంలో 1805 పాతాయి, కొత్త ఇప్పుడు ఒక 2200 అంటే 4000 వరకు ఇప్పుడు ధూపదీప నైవేద్యం స్కీమ్ కూడా అవి ఇప్పుడు కంటిన్యూ అయిపోతుంది నెక్స్ట్ మా నుంచి. ఆ విధంగా కూడా దీనివల్ల కూడా ఆ యొక్క పూజారులకు కూడా ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంటే యాదాద్రి అనేది ఇది బాగా ఒక శిలలతో తీసుకున్నటువంటి కార్యక్రమము, దానికి ఒకదానికోటి ఎన్నో లింక్స్ ఉంటాయి. ఇప్పుడు ఎండాకాలం అంతా కూడా ఆ స్టోన్తో పనిచేయాలంటే బాగా ఇబ్బంది, వేడి కూడా ఎక్కువ ఉండే. ఇప్పుడు ఈ మధ్యకాలం వర్షాలు అన్నిట్లా ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా చెప్పినారు, వాళ్ళకి ఎక్కడ కూడా మనము ఒత్తిడి చేయకూడదు, ఈ డేట్ పలాన్ డేట్ వరకు మీరు కంప్లీట్ చేయాలని చెప్పి మనం అనకూడదు. వాళ్ళ పనుల ప్రకారమే, వాళ్ళ అనుకున్న ప్రకారమే చేయాలి. దాన్ని కిషన్ రావు గారు వైస్ చైర్మన్ గారు పర్యవేక్షణలో సక్రమంగా జరుగుతుంది. మేము ప్రతి నెలకు 10-15 రోజులకు ఒకసారి పోతున్నాము. ఈ మంత్లో చివరిలో లేకుంటే ఫస్ట్ వీక్లో కూడా మళ్ళీ వెళ్ళి చూసి మరి ఆ మధ్యన దసరా వరకు అన్నారు, బాలాలయము నుంచి మెయిన్ గర్భాలయము దసరా వరకు అనుకున్నాము. మరి అది ఫైనల్గా ఎంతవరకు అయితే చూసినాక ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేస్తే అది ఓపెన్ చేయడానికి అవకాశం ఉంటుంది. భద్రాచలం ఇది అంటే టెంపరీ, వర్షాలు బాగుపడ్డప్పుడు గోదావరి ఉద్రిక్తత గురించి ఈ కొన్ని రోజులు ఉంటుంది. అప్పుడు మనము వేరే ఆల్టర్నేటివ్ చేస్తే ఇంకేదైనా జరిగితే మళ్ళీ అది కూడా ఇబ్బంది. అక్కడ పడవలు కానీ అవి కానీ పెట్టడానికి అవకాశం ఉంటుంది. రోడ్ అయితే బ్రిడ్జ్ నుంచి రోడ్డు టెంపుల్కి పోవడానికి ఇబ్బంది లేదు. గోదావరి స్నానం చేయాలంటే కష్టము, ఓన్లీ మనము దర్శనం చేసుకొని పోవచ్చు, దానికి ఏమి ఇబ్బంది లేదు. మేము డే టు డే తుమ్మలాగేశ్వరరావు కానీ అక్కడ ఈవో గారితో కూడా మాట్లాడుతున్నాము, అక్కడ ప్రాబ్లం ఏం లేదు. వేరే దేవాలయాలకి ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు ఈ వరద వల్ల. ఈ దేవాలయ సబ్జెక్టు డబుల్ బెడ్రూమ్ అంటే మళ్ళీ వేరే ఇవన్నీ అయిపోయిన తర్వాత పార్టీ బిలో అలాంటి ముఖ్యమంత్రి గారు కూడా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. దేవాలయ భూములన్నీ కూడా దేవాలయం పేరంటే పట్టదారు పాస్బుక్లు ఇవ్వాలని చెప్పి పార్ట్ బిలో ఉన్నాయి, అవన్నీ కూడా పర్యవేక్షించి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా దేవాలయ భూములన్నీ కూడా పట్టదారు పాస్బుక్లు ఇచ్చేస్తారు. దానికి ఎప్పుడు ఇబ్బంది ఉండదు. కొన్ని టెంపుల్కి ఇచ్చినా కూడా కదా, కొన్ని దేవాలయాలకు పట్టదారు పాస్బుక్లు ఇచ్చారు, ఇంకా కొన్ని రోజులు పడుతుంది. ఇచ్చారు ఎకరానికి 4000 రూపాయలు చెప్పిన దానికి కూడా ఇచ్చారు. డీటెయిల్స్ అది ఇప్పుడు లేవు కానీ మనం తెప్పించి రాజేష్ మన ద్వారా పంపించాను. ఎక్కడ ఎక్కడ కాళేశ్వరానికి ఒకటే, అది ఆల్రెడీ సంబంధించిన ఆఫీసర్లను వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. అది ఎంక్వైరీ జరుగుతూ ఉంది. తప్పకుండా ఒక భక్తులు తీసుకొచ్చిన చీరలు ఇచ్చినటువంటి నిజంగా కూడా ఒక వీవీఐపీ అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటిది ప్రత్యేకంగా దానికి పెట్టి అది ఎప్పటికి కూడా భద్రపరిస్తే ఏదైనా ఫంక్షన్ ఏదైనా మంచి అక్కడ శివరాత్రికో ఇంకో మంచి రోజు ఆ అలంకరణ చేస్తే మా అందరికి కూడా మంచిగా ఉంటుంది. కానీ ఆ విధంగా జరిగిందని చెప్పి ఇంకా ఆ చర్య తీసుకొని ఎంక్వైరీ జరుగుతుంది. వాళ్ళ మీద ముగ్గురు మాత్రం సస్పెండ్ చేసినాం. ఎక్కడ అది ఒక్క దగ్గర మరి మన కనకదుర్గ అమ్మవారి టెంపుల్ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడ కూడా మాయమైనట్టు ఏదో మనం చూసినాం, వార్త చూసినాం. ఇవి సర్వసాధారణము. మరి ఆ విధంగా భక్తులు ఇచ్చినటువంటి సమర్పించినటువంటి దయచేసి ఎక్కడ కూడా జరగకుండా చూడాల్సిన బాధ్యత ఆ ఈవోలు
అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ పైన ఉంటుంది, భద్రత చేసుకునే వాళ్ళు, కానీ లాక్ అండ్ కీ వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి మంచి ఆ కవర్లో పెట్టి ఎవరిచ్చినా మంచి రాసి పెట్టుకోవచ్చు బ్రహ్మాండంగా. భవిష్యత్తులో జరగకుండా చూడడానికి ఒక స్ట్రిక్ట్గా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google Plus, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.